అమాచంద్రవతి హరిశ్చంద్ర ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఎంతకాలం ఇట్లా మొక్క పట్టుకుని కూర్చుండేదారు. మా అప్పు తీర్చే కాలం కూడా ఈ అప్పు వసూలు నిమిత్తమై మీతో నేను చేసినటువంటి ప్రయాసంతా వృధా అవుతున్నది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు తీర్చినందుకు చేతగాని పక్షంలో చెప్పము. ఎగవే ఉద్దేశం ఉంటే నా త్రోగం నేను పోతా. ఎగవే ఇంతటి కష్టములకు ఎలా వచ్చింది? మా బాగా చెప్పినవయ్యా, సొమ్మివలసిన వాడు నీవు తొందరపడకపోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడకము తొందరపడకమని నీతులు చెప్పుచున్నావుగా. బాబు బాబు అన్నీ నీ కాలు దాచిన నీకు నీహేమి తొందరలే. పుట్టెడు నప్పుతోడతలముంగితివి హరిచంద్ర, పుట్టెడు నప్పుతోడతలముంగితివి ఇంకొక పుట్టెడైనా నీ పుట్టి మునందరింతకు ప్రొద్దున మీ ముఖమింత చూచిన పుట్టదు అన్నము మునిగిపో కింకేమిటి దీపముండగా. హరిచంద్ర, నీవు ఇప్పుడు పూర్తిగా లోతులో మునిగిపోయినంత అప్పుల్లో ఉన్నావయ్యా. అయినను మీకు భయం లేదు. మీకెందుకు భయము? తీర్చవలననేటటువంటి ఉద్దేశం మీకుంటే కదా. అయినను మిమ్మల్ని అనవలసిన పని ఏముంది? మేము కదా పూర్తిగా మునిగిపోయి ఉన్నాము. దీపం ఉండగా నిన్ను చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంకిత జ్ఞానం లేని మా గురువు గారిని అనాలయ్యా. మిమ్మల్ని అనే పని ఏమున్నది అయ్యా? విశ్వరములు ఆడకము. ఏమేమి మాకు రావలసిన మేమడుగుతాం ఇష్టం. నీవడుగుకున్న ఆ నెలాది దినములు గడువు అదేనయ్యా. నీవడుగుకున్న ఆ నెల దినములు గడువు నేటితో ముగించున్నదే. ఇంతదనక అమ్మా చంద్రవతి, ఇంతదనక మీరు ఇచ్చినది ఒక్క కాసు. ఒక్క కాసైనను లేదే. ఇప్పుడు మాత్రము మాకు ఇచ్చిందని నమ్మకం ఎట్లు కలుగునయ్యా? సవరి మారునము రాజా, ఏ నీలం సవరింతు మారునము పొంప కోడియా ఇంత కూడే లేదు. ఏ నీలం సవరింతు మారునము ఏమిటి కింద చంపెదవు పొమ్మే మీకు ఏ నాటి బాకీలన్నా నిను కొట్టువాడెవడు చెయ్యీ కుమార్ జుట్టు రాజా.
బలిమిదం రక్షకి తింపడం రాజా హరిశ్చంద్ర, ఈ పరిస్థితిలో నీ వద్ద ఏ ఆస్తిపాస్తులు లేవయ్యా. అలా అని మా రుణము ఎట్లు తీర్చదవయ్యా, ఎట్లు తీర్చదవు. నీకు ఈ ఇచ్చేది కాదని ఒక్క మాట అనవయ్యా, అది మాకు చాలు. నిన్ను ఎవరయ్యా ఏమి అన్నప్పుడు నేను నోరు మూసుకుని పోతాను. లేదంటావా ఈ అప్పు నిమిత్తమే నేను ఈ సభలో నిలబెడదామంటే అది పత్రాలు సాక్ష్యములు లేనటువంటి ఆర్థిక వ్యవహారం అయ్యా, ఆర్థిక వ్యవహారం. నక్షత్రగా పత్రములు సాక్ష్యములు ఏలగవలి నిత్య స్థిరమైన నా వాక్సులకు అన్యవాక్తం ఎప్పటికీ సంభవిస్తుంది కదా. సంభవింపకున్నాను. ఇప్పుడు మాత్రము చేసినది ఏమున్నదయ్యా, ఏమన్నది అయ్యా? నా దీన దశను ఇంచుక యోచిపు. అట్లేని చూడవరాజా, నేను యోచించి చెప్పిన పెద్దగా కాస్త సావధానముగా ఆకర్ణింపమయ్యా. నీ కాతండది అప్పు పెట్టినది హరిశ్చంద్ర, నీ కాతండది అప్పు పెట్టినది కానే నిన్నే కై జాతి మకార్థమిమ్మని సొమ్మేకై నీ కన్నుంగవ తుమ్ము తల్లి ఇతమున్నే రాజ్య సర్వస్యము చేకొని నాడు ఇక ఏంటి అప్పు, నిజమున్ చింతింప 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 ఇంతే కదా. అడిగినది రుణము కాదయ్యా, ఎట్లంటివేని నీకు ముందు యజ్ఞాప్తమయ్య ధనము ఒక ప్రణాళిక ప్రకారం నీ రాజ్యము యావత్తు కూడా దానము తీసుకున్నటప్పుడు ముందుగా దానిని ప్రస్తావించకుండా నీకు వంచన చేసేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ధనము కానీ నిజముగా నీవు తీర్చవలసినటువంటి ధనము కాదయ్యా అది. ఇది నిజమయ్యా ముమ్మాటికి. అయ్యా సత్యాచరంబునకు నా మానసం బొప్పదయ్యా. నీ సత్యంబకింతటి చేతకు అయ్యయ్యో హరిచంద్ర, అమ్మాయి కూడా హరిచంద్ర, ఇంత లోచేటప్పుడు కూడాను సత్యము 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 అని ఊగిసలాడుతున్నావా? ఎందులోకయ్యా నీకు ఈ సత్యము? నీవేమనుకున్నానో సరే,
నవాదుగాని విను నీ సత్యం విసత్యం విసత్యం నీ కొంపకింతటి చేతౌటకు మూలము ఇప్పటికి నైనం మించిపోలేదు తీర్చుటకే నాటి రుణంబు మీకని దీరు నీకు మా బాధ అంతట నీవు రేగుము సత్తు చింతనుచు చిత్తు సత్తనుచు చింతన్ వాసి వైరాగి వై అంత ధనము ఇట్లే ఎట్లా చెప్పగలవు చెప్పుమయ్యా అమ్మా చంద్రమతి ఈ పరిస్థితిలో అంత ధనము మీరు ఆర్జించడం కష్టము తల్లి నీవైనను చెప్పుము తల్లి ఇలా ఏమో ఉపదేశ వాక్యములు వినమని నీవైనను చెప్పుము తల్లి హరిశ్చంద్ర మాట్లాడేమయ్యా అంత ధనము ఎట్లా చెప్పగలవో చెప్పుమయ్యా నక్షత్రగా నా కఠము కత్తిరించుతున్నాను హరిశ్చంద్ర అంత ధనము ఎట్లా చెప్పగలవో చెప్పుమయ్యా వైదిక వృత్తి సంపాదించునట్టివా ఎడిదవు రాజపోకడలు రాజరికంబు శౌర్యమున దెత్తువటన్నాదిక్కులేదు కొంచెం మక్కనము చేయించునట్టి అరచేత కృట్టి గవ్వైన లేదు రాజా ఇది ఏది కాక ఒకవేళ వ్యవసాయ వృత్తికే సవరించునంటివా హరిచంద్ర వ్యవసాయ వృత్తికే సవరించునంటివా పూర్వసతి గోస్కారమంతా ఇందు ఏదేన వ్యాపారమందదగిన ఎంత పుణ్యము పుట్టినా ఎంత ధనము కంటుబట్టునే సంతకాలమునను హరిశ్చంద్ర గడచు ఈనాటి తోడ మా గడువు దినము హరిశ్చంద్ర నీవు తుదకు పారిశుద్ధికి పాల్పడినను సరే నిన్నెవరు కొనవారలేదయ్యా కావున ఈ ఉపదేశ వాక్యమును అనుసరించి నీవు ఈ గుణబాధ నుండి విముక్తుడమ్మయ్య ఈ చూస్తుంది మా గురువు గారితో చెప్పి ఈ సొమ్ము వదలవేయి తరంగం నీకెలనయ్యా ఈ బాధ నక్షత్రక నా కంఠము కత్తిరించుతున్నను అసత్యవాడుడకు నా మానసం బొప్పదయ్యా హరిశ్చంద్ర నీ మేలు కోరే కదయ్యా నేను ఎంతగా ఈతో ఉపదేశం చేయించున్నాను ఇది కూడా వినమయ్యా పుట్టిన ంగవు అది నేను పుట్టిన నాట నుండి బొంకి ఎలుంగవు అది నేను పట్టున కూడులేని దుర్వస్థల నుండివి ఏమని నీవ సత్యమున కొట్టికి వంచు ఏమయ్యా నీవ సత్యమున కొట్టికి వంచు వచింప 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 నేరికి నక్షత్ర నీవంటి మన కుమారుడు చెప్పవలసిన నీతులేనా నాయన ఇది కాదు తల్లి ఏమంటేవమ్మా నా వంటి మన కుమారుడు చెప్పవలసిన నీతులు కాదమ్మా నిజము నిజమే నీ వంటి దానికి హితోపదేశము చేయటం నాది ఏ నేరమని ఇంతకు ముందే ఒప్పుకుందని కదా తల్లి ఇప్పుడు మాత్రము
పలికినావు తల్లి, నేని పత్తరముందో నేని పత్తరముందలంచి కరుణమ్మి బాగుకై ఎంతగానే నేమో ఇంతమంద చూచితి నీ పెన్నికి నీ వెతైన వినో నా పౌనే నికోనే నిన్నికే నీ బాధనాక సుస్నానంబో జపనో తపంబో తదను స్థానంబు యోచింపు మా మా సమ్ముఖమరించినాడు